అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే, సంపాదన బాగానే ఉన్నా సరే కొన్ని డబ్బులు అనేవి నిలబడడం లేదు, లేదు పొదుపు చేద్దాం అనుకున్నా సరిపోవడం లేదు, అదనపు ఆదాయం సంపాదించుకోలేకపోతున్నాం. అయితే ఇలా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, పరిహారాలు చేసినా మాకు ఈ డబ్బు సమస్యలు అనేవి వేధిస్తూనే ఉన్నాయని చెప్పి నా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనం ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కొన్ని వాస్తుపరమైన మార్పులు చేర్పులు చేసుకుంటేనే మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది, మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అలాంటి విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసేసుకోండి. అలాగే మన కొత్త ఛానల్ ఉమాస్ చెన్నై బ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం కొన్ని వాస్తు నియమాలు అనేవి ఎక్కువ మంది తమ ఇళ్లలో పెట్టుకునే వస్తువులపై అనేది శ్రద్ధ అనేది చూపించరనమాట. అది ఇంటి విషయంలో, ఇంటి లోపల విషయంలో అవ్వచ్చు, లేదంటే బయట మన గార్డెను, లేదంటే బయట మన ఏరియా ఉంటుంది కదా, బాల్కనీ అవ్వచ్చు, ఏదైనా సరే బయట ఏరియా కానీ ఇంట్లో కానీ కొన్ని వాస్తు నియమాలు అనేవి తప్పకుండా పాటించాలని చెప్తున్నారు. అలా పాటించడం వల్ల మనకి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. అలాగే మన పొదుపు అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది ఏంటంటే, చీపురు లక్ష్మీదేవి చిహ్నం. చీపురు అనేది లక్ష్మీదేవి చిహ్నంగా మనం చీపురుని అనేది భావిస్తుంటాము. అయితే చీపురుని మనం ఎప్పుడూ కూడా పడుకోబెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, తుప్పు పట్టిన ఇనుములు, అంటే పాత సామాన్ అది ఉంటుంది కదా, ఇలాంటివి మన ఇంటి పైకప్పు పైన కానీ, లేదు అంటే ఇంట్లోని కబోర్డ్స్లో కానీ ఉంచుకోవడం అంత శుభకరం కాదని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగానే కాకుండా శారీరకంగా కూడా ఇబ్బందులు పడతారని నమ్ముతున్నారు. కాబట్టి తుప్పు పట్టిన వస్తువులు కనుక ఇంట్లో ఉంటే తప్పకుండా వెంటనే బయటపడేయాల్సి ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటంటే, కుండలు పగలడం అనేది సాధారణ విషయమే. అయితే ఇంట్లో కానీ గార్డెన్లో కానీ పగిలిన కుండలు ఉంచడం వాస్తు ప్రకారం శుభప్రదం కాదు. అలాగే కొంతమంది విరిగిన కొంచెం విరిగింది కదా పర్వాలేదులే అని చెప్పేసి అందులో మొక్కలు అవి నాటడం అనేవి చేస్తుంటారు. ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మంచిది కాదు. విరిగిన పగిలిన వాటి దగ్గర నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఇలాంటివి కూడా ఉంటే వెంటనే తీసేయండి. ఇంకా నాలుగో విషయం ఏంటంటే, వెదురు కానీ కర్రలు కానీ మనం కొంత పని పూర్తయిన తర్వాత ఏం చేస్తుంటామంటే ఇంకా అవసరం అవుతుందిలే అని చెప్పేసి మన పైన కప్పులో వేయడం, లేదంటే బాల్కనీల్లో పెట్టడం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాము. అయితే ఇలా చేయడం కూడా అంత మంచి పని కాదు. దీని వెనక ఏదైనా కారణం ఉండొచ్చు, అది మనకు ముందు ముందు అవసరం అవ్వచ్చు. ఏదైనా సరే మనం ఎంత అవసరమో అంతే మనం తెచ్చుకొని వినియోగించుకోవాలి. తప్పితే అలా తెచ్చినవి కొంచెం యూజ్ చేసి మిగతావనేవి అలా ఉంచడం వల్ల జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయని చెప్తున్నారు. ఇక ఐదో విషయం ఏంటంటే, మన ఇంటి పైన కానీ, లేదు అంటే ఇంటి ముందర కానీ, మన చెట్ల నుండి రాలిన ఆకులు కనుక ఎక్కువగా అలా పేరుకుపోతే మాత్రం వెంటనే శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఇంటి పైన కానీ గార్డెన్లో కానీ ఆకులు పేరుకుపోతే అది మనకి అంత శుభప్రదమైనది విషయం కాదు. అందుకని ఈ చిన్న వాస్తు టిప్స్ అనేవి తప్పకుండా పాటించండి. అలాగే మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమే, ఇది లేనిదే ఏ పని జరగదు. ఈ విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు అనేవి సక్రమంగా పాటించాలి. ప్రస్తుతం మనిషి కంటే వారు సంపాదించే డబ్బులకే మనకి ఎక్కువ విలువిస్తున్నారు కదా. అది సొంత వారు అవ్వచ్చు, ఎవరైనా సరే డబ్బు లేకుంటే మనల్ని అయితే గుర్తించరు. అయితే చాలామందికి ఎదురయ్యే సమస్య అదేంటంటే, సంపాదిస్తున్నాం అయినా సరిపోవడం లేదని కొంతమంది బాధపడుతుంటారు. ఇంకొంతమంది ఏంటంటే, అయ్యో మనం సంపాదించినా కూడా పొదుపు చేయలేకపోతున్నాము, వచ్చిన ఆదాయం అంతా ఖర్చు అయిపోతుంది, అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా ఏమీ కుదిరి రావడం లేదు అని కూడా కొంతమంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఇంటి లోపల కొన్ని విషయాలు అనేవి మనం జాగ్రత్త వహించాలి. ఆ విషయాలు ఏంటంటే, ఆరో విషయం ఏంటంటే, ఇంట్లో మీ లాకర్ని కానీ లేదంటే బీర్వాని ఉంచే దిశ అనేది మీ యొక్క అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుందని చెప్పి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే మన బీర్వాన్ అనేది సరైన దిశలో ఉంచడం అనేది ముఖ్యమైన విషయం. అయితే డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి, మనల్ని డబ్బు అనేది ఆకర్షించడానికి మన ఇంటి బీర్వాన్ అనేది నైరుతి దిశలో అనేది ఉంచాలి.
నైరుతి దిశ అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ కొంతమంది అడుగుతారు. సౌత్ వెస్ట్ కార్నర్ని నైరుతి దిశ అంటారు. అంటే దక్షిణ గోడకైనా పెట్టి మనకి ఉత్తరమైనా చూడొచ్చు, లేదు అంటే పడమరి గోడకి పెట్టి తూర్పును చూస్తున్న విధంగా అయినా మనం పెట్టొచ్చు. కానీ అలా దక్షిణ దక్షిణాన్ని చూస్తున్నట్టు కానీ అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఈ ఇక్కడ ఈ నైరుతి మూలలో మనం బీర్వాన్ కనుక ఉంచినట్టయితే మనకి స్థిరత్వం అలాగే సంపద అనేది అలా స్థిరంగా ఉంటుంది. అలాగే లాకర్ తలుపు పశ్చిమ దిశలో ఎప్పుడు ఓపెన్ చేయకూడదు, అలాగే దక్షిణ దిశలో కూడా ఓపెన్ చేయకూడదు. ఇలా ఓపెన్ చేయడం వల్ల డబ్బు అనేది వినాశనం అనేది జరుగుతుంది. మీ నగదు లేదంటే మీ డబ్బులను కానీ కార్డులు కానీ ఉత్తర దిశలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఉత్తర దిక్కు అనేది సంపదకు అధిపతి అయిన కుబేరుడు యొక్క స్థానంగా మనం చెప్తూ ఉంటాము. ఉత్తర దిశలో డబ్బును మనం ఉంచుకోవడం వల్ల మన ఇంట్లో డబ్బు నిల్వలు అనేవి మనకి ఎక్కువ, అంటే ఉత్తర దిశను చూస్తున్నట్టుగా బీరువా ఉంచినట్టయితే మనం ఓపెన్ చేసినప్పుడు ఉత్తర దిశను చూస్తూ ఉంటే మనకి డబ్బు నిల్వలు అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే డబ్బును 4-5 మూలల్లో ఉంచడం అనేది చేస్తుంటారు. ఇక్కడ పెడుతుంటారు కొంచెం, అక్కడ పెడుతుంటారు కొంచెం, ఇక్కడ అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. డబ్బు అనేది ఎప్పుడు కూడా ఒక ప్లేస్లోనే ఉంచుకోవాలి. అది ఒక చెక్క పెట్టెలో ఉంచుకుంటే మరీ విశేషం. అలా మనం 4-5 మూలల్లో పెట్టడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక 7వ విషయం ఏంటంటే మన మెయిన్ డోర్ నుంచి చూస్తే మన యొక్క బీర్వా కానీ లాకర్ కానీ లోపల వచ్చే వారికి మాత్రం ఎట్టి పరిస్థితులను కనిపించకూడదు. అంటే మన మెయిన్ డోర్ నుంచి చూస్తే మన బీర్వా కానీ లాకర్ కానీ కనిపించకుండా ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. ఈ అలాగే ఇంటి దక్షిణ దిశను చూస్తున్నట్టు మీ నగదు పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకండి. అలాగే డబ్బుని పెట్టే బీర్వాలు మాత్రం బాత్రూముల దగ్గర కానీ కిచెన్ దగ్గర కానీ మెట్లు లేదా స్టోర్ రూమ్ల వద్ద కానీ బీర్వాని ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల మన డబ్బు అనేది అనవసరంగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక 8వ విషయం ఏంటంటే ఇంటికి నైరుతి మూల కుబేర స్థానం అని చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎటువంటి సంపు కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ లేదు అంటే బోర్వెల్స్ కానీ అలాగే భూమి లోపల ఎటువంటి నిర్మాణం లేకుండానే చూసుకోవాలి. అప్పుడే మనం సంపాదించిన డబ్బులు అనేవి మనకి నిలుస్తాయి, పొదుపు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎంత సంపాదించినా ధనం నిలవట్లేదు అంటున్నారంటే కాబట్టి తప్పకుండా ఈ విషయాలు అనేవి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది. అలాగే ఇంకా 9వ విషయం ఏంటంటే ఆగ్నేయ వాయువు దిక్కుల్లో బీరువాని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. అలా ఉంచితే అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆ డబ్బులు పెట్టుకునే బీరువాని భీమ్ లేదంటే దోలం కింద ఉండకుండా అనేది చూసుకోవాలి. అలా భీముల కింద దోలం కింద మన బీరువా అనేది ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మన ఇంట్లో ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పడుతుందని చెప్తూ ఉన్నారు. అందుకని ఈ వాస్తు నియమాల ప్రకారం ఈ 9 విషయాలు మీ ఇంట్లో కనుక ఇందులో ఏమైనా చేర్పులు మార్పులు చేసుకోవాల్సి ఉంటే తప్పకుండా చేసుకోండి. ఒక్కొక్కసారి మన పూజా ఫలితం మన 100% దక్కడం లేదు అనుకుంటే తప్పకుండా వాస్తు నియమాలు కూడా పాటించాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలను ఒకసారి పరిశీలించుకుంటే మనకి జీవితంలో అనేది మార్పు తప్పకుండా వస్తుంది, మన కోరిక అనేది నెరవేరుతుంది. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు అందులో నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే 4కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు.